పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి అంటూ చిత్తూరు జిల్లా నగరిలో టీడీపీ పార్టీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి మీరా ఆద్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ కార్యదర్శి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. డీజిల్ పై ప్రభుత్వం మండి వైఖరి రచించాలి, పెట్రోల్ డీజిల్ పై ప్రభుత్వం మండి వైఖరి రచించాలి, రచించాలి 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 రచించాలి, పెట్రోల్ డీజిల్ పై ప్రభుత్వం మండి వైఖరి రచించాలి, పెట్రోల్ డీజిల్ పై ప్రభుత్వం మండి వైఖరి రచించాలి. అదే లేదు పెరిగిన ధరలకు, అదే లేదు పెట్రోల్ పై వాటినే వెంటనే, పెట్రోల్ డీజిల్ పై వాటినే వెంటనే. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నగిరిలో మా ఇన్ఛార్జి భవన్ ప్రకాష్ ఉత్తర్వుల పేరున మేము ఈరోజు ఈ పెట్రోల్ డీజిల్ పైన ధర్నా చేస్తున్నాము. ఇది ఎందుకురా అంటే మీరు అందరూ కూడా తెలుసు, పక్క రాష్ట్రాల్లో తమిళనాడు ఉంది, అక్కడ 3 రూపాయల నుంచి 4 రూపాయల వరకు తగ్గించినారు. మిగతా ఆ పక్క మా ఉత్తరప్రదేశ్ ఆ పక్క చూసినట్లయితే 7 రూపాయలు 70 పైసలు వరకు కూడా తగ్గించినారు. మన దురదృష్టం ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర మనం తగులుకొని 1 రూపాయి కూడా తగ్గించమో, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పే దుర్భాగ్య పరిస్థితి మన రాష్ట్రానికి పట్టింది. ఎందుకురా చెప్తున్నామంటే పక్క రాష్ట్రాల్లో తగ్గిస్తే మన రాష్ట్రం మాత్రం ఎందుకు తగ్గించరు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము. 1 రూపాయి 2 పైసలు సర్చార్జ్ అని చెప్పేసి డీజిల్ పైన పెట్రోల్ పైన తీస్తున్నారు. దీన్నే రోడ్డు సౌకర్యం కోసం వాడుకోవాలి. ఎక్కడైనా కూడా ఇప్పుడు చూసినట్లయితే ఈ వర్షాకాలంలో ఎక్కడ చూసినా గుంతలమై, అక్కడ కీలపట్టు కాడ చూస్తే బండ్లు దొరలతా ఉంది, ఈ బ్రిడ్జి కాడ చూస్తే అదే పరిస్థితి. ఏం చేస్తున్నారు? ఈ డబ్బులంతా కూడా వీళ్ళు దొంగ దోపిడీ చేసుకొని వీళ్ళు కప్పం కట్టుకుంటున్నారే తప్ప ప్రజలకి ఒరిగేది ఏమీ లేదు. ఒక్క నిమిషం ఆలోచించండి, ఈరోజు ఒక పెట్రోల్ డీజిల్ పెరిగిదాని వల్ల ఏమైపోతుంది అనుకోవచ్చు. ఒక పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కటి పెరుగుతాయి. కూరగాయల నుంచి ఉప్పు పప్పు నుంచి బియ్యం కాడ నుంచి ప్రతి ఒక్కటి మీద పెరుగుదల ఉంటుంది. ఎందుకంటే రవాణా ఛార్జ్ దేని మీద ఆధారపడుతుంది? పెట్రోల్ డీజిల్ పైన. ఈ పెట్రోల్ డీజిల్ పెరిగినప్పుడంతా వాళ్ళు లారీ వాళ్ళు వాళ్ళు రేటు పెంచుకుంటారు. లారీ వాళ్ళు రేటు పెంచుకుంటే ఇక్కడి నుంచి తీసుకుపోయి అమ్మేవాడు వాడు 10 రూపాయలు పెడతాడు. ఈ మాదిరిగా ప్రతి ఒక్క దాంట్లో చూసినట్లయితే పెరుగుతూనే ఉంది. బాధుడే బాధుడు అన్నాడు ఆ రోజు. ఎంత ఉండింది అప్పుడు? 64 రూపాయల నుంచి 70 రూపాయలు ఉండింది. ఈరోజు 115 రూపాయలు 112 రూపాయలకు పెరిగిపోతూ ఉంది. సెంట్రల్ గవర్నమెంటు 10 రూపాయలు 5 రూపాయలు తగ్గిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కనీసం 1-3 రూపాయలు తగ్గించలేడా? ఆ రోజు పాదయాత్రలో ఏం చెప్పినాడు చూడండి, 17 రూపాయలు డీజిల్ పైన 16 రూపాయలు పెట్రోల్ పైన తగ్గిస్తానని ఆ రోజు చెప్పలేదా? ఆ మాట అంతా గాలికి పోయిందా? ఏమైంది? అదే దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో దాదాపు 10 నుంచి 15 రూపాయలు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తామంటే మన రాష్ట్రంలో ఎందుకు తగ్గించలేదు అని జగన్మోహన్ రెడ్డి గారిని మేమందరం ఈరోజు ప్రశ్నించడం జరుగుతోంది. అదేవిధంగా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, బాణన్న గారి ఆదేశాల మేరకు నగరి పెట్రోల్ బంక్ దగ్గర మేమందరం కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్న రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రావు, అదేవిధంగా ఉపాధి ఉండదు, అదేవిధంగా ప్రభుత్వానికి ఆదాయం కూడా ఉండదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 2.5 సంవత్సరాలుగా దాదాపు 28 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి పెట్రోల్ డీజిల్ ధరల ద్వారా పెంచడం ద్వారా ఆదాయం ద్వారా 28 వేల కోట్ల రూపాయలు పన్ను వసూలు చేస్తున్న ఘనత ఏదైనా ఉందంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఘనతే అని నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా 2019-20కి 10 కోట్ల రూపాయలు, అదేవిధంగా 2020-21కి 11 వేల కోట్ల రూపాయలు దాదాపు 6 నెలలుగా
కోట్ల రూపాయలు మొత్తం 28 కోట్ల రూపాయలు పన్ను భారం మోపి ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుంది. అదేవిధంగా చూస్తా అంటే డీజిల్ ధరలు పెరగడం వల్ల వ్యవసాయ రంగానికి కూడా ఇబ్బందిగా మారింది. ట్రాక్టర్ పెట్టి దున్నలేని పరిస్థితి, అదేవిధంగా వరి కోత మిషన్ హార్వెస్టర్ పెట్టి వరి కోయలేని పరిస్థితి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినారు. అదేవిధంగా చూస్తా అంటే అన్ని అంటే మన చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ కూడా పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తూ అంటే మీరెందుకు తగ్గించలేదు అనేది మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాము. దీని అన్నిటికీ కారణము జగన్మోహన్ రెడ్డి గారి దోపిడీ పాలనే అని కూడా ఈ